నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యుటోరియల్స్ జావాస్క్రిప్ట్ పార్ట్ 13కి స్వాగతం. ఈ ట్యుటోరియల్లో కరెన్సీ కన్వర్టర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పటివరకు మనం ఒక డిజిటల్ క్లాక్, ఒక క్యాల్కులేటర్, ఒక ప్రొఫెషనల్ క్యాల్కులేటర్, సో ఇవన్నీ చేసాము. సో ఈ ట్యుటోరియల్లో మనం ఒక కరెన్సీ కన్వర్టర్ ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ హెచ్టిఎంఎల్ కోడ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో జస్ట్ ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది ఇక్కడ, ఇన్పుట్ ఫీల్డ్, తర్వాత కింద ఇక్కడ చిన్న ఈ డిస్ప్లే బాక్స్. సో మనం ఏ కరెన్సీ అయితే తెలుసుకోవాలనుకుంటామో అది ఇండియన్ రూపీస్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ ఈ బాక్స్లో, ఈ రెడ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియన్ డాలర్, యూరో, యుఎస్ డాలర్, కువైతీ దినార్, దిర్హం, యువాన్, రియాల్, ఇట్లా చాలా కంట్రీస్ కరెన్సీస్ ఉన్నాయి. క్లియర్ బటన్ ఉంది. సో ఇది చాలా సింపులే, దీని హెచ్టిఎంఎల్ కోడు. సో ఇక్కడ ఇది ఫస్ట్ దీని డెమో ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ నేను సే ఒక 20 టైప్ చేసి, సో 20 డాలర్స్ మన రూపీస్లో ఎంత అనేది చూద్దాం. సో ఇక్కడ 20 టైప్ చేశాను, ఇక్కడ యుఎస్ డాలర్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేద్దాం. సో ఈ 20 డాలర్స్ అంటే 1297 రూపీస్ అన్నమాట. అలానే ఆస్ట్రేలియన్ డాలర్ సో ఇంత 1017 రూపీస్, యూరో 1597 రూపీస్, అలానే మనకి కువైతీ దినార్, సో ఇంత వస్తుంది వాల్యూ. సో మనం కావాలంటే ఈ డెసిమల్ వాల్యూస్ని తీసేయచ్చు, సింపుల్గా చేయొచ్చు. సౌదీ రియాల్, సో 20 సౌదీ రియాల్స్ అంటే 346 రూపీస్ అన్నమాట. సింగపూర్ డాలర్, సో న్యూజిలాండ్ డాలర్, సో అలానే దుబాయ్ దిర్హం, సో 353 రూపీస్ అన్నమాట. అలానే 1 అంటే కూడా మీకు 1 యుఎస్ డాలర్ ఎంతో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో 1 యూరో ఇజ్ ఈక్వల్ టు 79 రూపీస్. ఓకే, సో ఇదొక సింపుల్ కరెన్సీ కన్వర్టర్ అన్నమాట. సో ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ మనము దీనికి మెయిన్ ఏంటంటే కంట్రీస్ యొక్క కరెన్సీ వాల్యూస్ చూడాలి. సో ఇక్కడ 1 యుఎస్ డాలర్ 60 రూపీస్ ఉంది, 1 యూరో 79 రూపీస్, సో 1 ఆస్ట్రేలియన్ డాలర్ 50 రూపీస్, బ్రిటిష్ పౌండ్ 90 రూపీస్, కువైతీ దినార్ 217 రూపీస్, దుబాయ్ దిర్హము 17, సౌదీ రియాల్ 18, సింగపూర్ డాలర్ 49. సో ఈ వాల్యూస్ మనము ఫస్ట్ ఈ వాల్యూస్ని మొత్తాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో వాల్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట కరెన్సీ కన్వర్టర్ చేసే ముందర. ఓకే, సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనము మన కరెన్సీ కన్వర్టర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మన హెచ్టిఎంఎల్ మార్కప్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాం మనం. సో ఈ ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్కి కరెన్సీ అనే ఐడి ఇచ్చాము, తర్వాత దీని నెక్స్ట్ లైన్లో మనము బాక్స్ అని ఒక డ్యూ తీసుకున్నాం. ఓకే, సో అండ్ వీటి కింద మనము ఈ బటన్స్ క్రియేట్ చేసాం. సో ఈ బటన్స్ ఏంటి? సో ఇవన్నీ ఈ డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ అన్నమాట. సో మనము ఈ బటన్స్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ కంట్రీ ఫంక్షన్ క్రియేట్ అవుతుందన్నమాట. ఆ పర్టికులర్ ఫంక్షన్ని మనము యాక్టివేట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట.
సో ఇక్కడ యుఎస్ డాలర్, యూరో, ఆస్ట్రేలియన్ డాలర్, బ్రిటిష్ పౌండ్, దుబాయ్ దిర్హం, సౌదీ రియాల్, సింగపూర్ డాలర్, సో ఇలా కొన్ని కంట్రీస్ యొక్క కరెన్సీస్ మనము ఈ ఆన్క్లిక్ ఈవెంట్కి అసైన్ చేస్తున్నాం అన్నమాట. సో తర్వాత లాస్ట్కి మనము ఒక క్లియర్ బటన్ క్రియేట్ చేసాం. సో ఈ క్లియర్ బటన్ ఏంటంటే, ఆల్రెడీ ఇది నేను క్యాల్కులేటర్ ట్యుటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఏం లేదు, సింపుల్గా మనము ఈ ఆన్క్లిక్ ఈవెంట్కి మన ఈ ఇన్పుట్ బాక్స్, ఈ ఇన్పుట్ బాక్స్ ఏది, ఇది ఈ ఇన్పుట్ బాక్స్ అంటే దీనికి కరెన్సీ అనే ఐడి ఉంది. సో ఈ కరెన్సీ అనే ఐడి ఉన్న ఈ ఇన్పుట్ బాక్స్ని మనము ఈ క్లియర్ బటన్, క్లియర్ బటన్ యొక్క ఆన్క్లిక్ ఈవెంట్కి అసైన్ చేస్తున్నాం అన్నమాట. సో దీంట్లో డాట్ వాల్యూ, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కరెన్సీ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. సో ఇక్కడ బ్లాంక్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో అంటే ఈ బటన్ క్లిక్ చేయగానే మొత్తం ఈ మన ఇన్పుట్ ఫీల్డ్ బ్లాంక్ అయిపోతుంది. అలానే నెక్స్ట్ కామా ఇచ్చేసి, ఇక్కడ కామా ఇచ్చి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి బాక్స్, సో బాక్స్ అంటే ఇది అన్నమాట. సో ఈ బాక్స్లో యాక్చువల్లీ మన కన్వర్ట్ అయిన కరెన్సీ వాల్యూ డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో అది కూడా ఈ క్లియర్ బటన్ క్లిక్ చేయగానే అది కూడా ఆ బాక్స్ కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది, ఎంప్టీ అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇచ్చాం ఇక్కడ. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి బాక్స్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇచ్చాం. సో ఈ బ్లాంక్ అని ఇచ్చేసి ఈ రెండింటి బ్లాంక్ వాల్యూని మనము ఈ క్లియర్ బటన్ యొక్క ఆన్ క్లిక్ ఫంక్షన్కి, ఆన్ క్లిక్ ఈవెంట్కి అసైన్ చేసామన్నమాట. సో అంతే. సో సింపుల్. సో ఇది యాక్చువల్గా మనకి ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఇది మనకి ఇలా కనిపిస్తుంది సింపుల్గా. సో కన్వర్ట్ టు ఇండియన్ రూపీస్. సో దీని వాల్యూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇంకా నేను మన ఏదైతే డివ్ తీసుకున్నానో బాక్స్ అనే ఇది, దీని కొంచెం సిఎస్ఎస్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. సో సిఎస్ఎస్ ఇద్దాము. సో ఈ బటన్స్ని క్లిక్ చేస్తే మనము అవి వీటి వాల్యూస్ రూపీస్లో కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మనము కావాల్సిన వాల్యూని మనము ఈ టెక్స్ట్ ఫీల్డ్లో, అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ పేరు కరెన్సీ అన్నమాట, ఇందులో టైప్ చేయాల్సి వస్తుంది. సో ఇదొక సింపుల్ సెటప్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఫంక్షన్స్ క్రియేట్ చేద్దాం. సో ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, మనం ఇక్కడ బాక్స్కి ఐడి ఇచ్చాము, అయితే దీనికి సిఎస్ఎస్ ఆల్రెడీ ఇచ్చేసాను నేను. కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ క్లాస్ ఇచ్చాను. సో మనం ఇక్కడ హ్యాష్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మనము సిఎస్ఎస్ స్టైలింగ్లో క్లాస్కి డాట్ ఉంటుంది, ఐడీస్కి హ్యాష్ ఉంటుంది అన్నమాట. సో సేవ్. ఒక్కసారి ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఓకే, సో ఇప్పుడు మనకి కొంచెం ఈ డివ్ కనిపిస్తుంది, ఈ బాక్స్ అనే డివ్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్స్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్స్ క్రియేట్ చేసే ముందర జస్ట్ ఒక సింపుల్ ఒక క్లారిఫికేషన్, ఒక సింపుల్ మనము ఇది ఒకటి చెక్ చేసుకోవాలి ఒక విషయము. యుఎస్ డాలర్, 1 US dollar ఈజ్ ఈక్వల్ టు 60 rupees. ఓకే, 60.88 rupees. అయితే మనము ఏం చేయొచ్చు అంటే, ఈ డెసిమల్ వాల్యూని మనము వదిలేసుకోవచ్చు. యాక్చువల్లీ మనకి జావా స్క్రిప్ట్లో డెసిమల్ వాల్యూ రాకుండా ఏం చేయాలనేది కూడా ఒక స్టేట్మెంట్ వస్తుంది. సో అయితే అది మనం ఈ ట్యూటోరియల్లో వద్దు, మనం తర్వాత ట్యూటోరియల్స్లో కవర్ చేద్దాం. కాకపోతే మనం ప్రస్తుతానికైతే 1 US dollar 60 rupees తీసుకుందాం, అలానే 1 euro 79 rupees తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం డాలర్ యొక్క ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో ఎప్పటిలాగానే మనం ఇక్కడ ఒక స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసుకుందాం.
సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఫంక్షన్ని క్రియేట్ చేయాలి ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ పేరు యుఎస్ డాలర్. సో ఇక్కడ మనం యాక్చువల్లీ యుఎస్ క్యాపిటల్స్లో ఇచ్చాము. సో మనం స్మాల్ లెటర్స్ ఇద్దాము, బెస్ట్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మళ్ళీ ఒకటి క్యాపిటల్స్ ఒకటి స్మాల్ అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో సింపుల్గా మొత్తం అన్ని స్మాల్ లెటర్స్లోనే ఇచ్చాను. సో యుఎస్ డాలర్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ బ్లాక్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ మనము వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో వేర్ ఏ, సో ఒక ఏ అనే ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఈ వేరియబుల్కి మనం ఏం అసైన్ చేయాలి? సో ఈ వేరియబుల్కి మనము మన టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలోని వాల్యూని అసైన్ చేయాలి. సో ఆ టెక్స్ట్ ఫీల్డ్లోని వాల్యూని ఈ ఏకి అసైన్ చేయాలి. సో అది ఎలా చేస్తాం మనము అంటే ఈ కరెన్సీ అనే ఈ ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ అన్నమాట. సో దీంట్లో వాల్యూని మనము ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇందులో మనము సో కరెన్సీ అనే ఈ ఇన్పుట్ ఫీల్డ్ని మనం టార్గెట్ చేస్తున్నాం డాట్ వాల్యూ. సో ఇంతే అన్నమాట. సో ఈ ఈ కరెన్సీ అనే ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూ ఈ ఏలో స్టోర్ అవుతుంది. సో ఇది మన ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటి? సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనము ఇంకొక వాల్యూ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనము బి అని పెడదాం. సో తర్వాత సో ఈ బి అనే వేరియబుల్లో మనము కన్వర్టెడ్ వాల్యూని మనము స్టోర్ చేసుకోవాలి. అంటే ఈ యుఎస్ డాలరు రూపీస్లో కన్వర్ట్ అయ్యి వచ్చిన వాల్యూని ఈ బి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో అది ఎలా చేస్తాము? సో వేర్ బి ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనము ఏం రాసాము యాక్చువల్లీ, 1 US డాలర్ ఇజ్ ఈక్వల్ టు 60 రూపీస్. సో మనము 60 రూపీస్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ 60 రూపీస్ మనము మనం ఎంతైతే వాల్యూ మనము ఇన్పుట్ ఫీల్డ్లో పెడతామో సో ఆ వాల్యూకి 60 రూపీస్ మల్టిప్లై అయ్యి మనకి ఫైనల్ వాల్యూ రావాలన్నమాట. సో ఎలా వస్తుంది? సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్లో పెట్టిన వాల్యూ అన్నమాట. సో ఏ ఇంటూ 60 అంతే. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 60. సో ఏలో పెట్టిన వాల్యూ 60తో మల్టిప్లై బిలో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బిలో ఉన్న వాల్యూని మన ఏదైతే ఈ బాక్స్ అనే ఈ డివ్ ఉందో సో దీంట్లో మనం డిస్ప్లే చేయాలి. సో అది ఎలా చేస్తాం మనం? మళ్ళీ మనము ఈ ఫోర్త్ లైన్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సో ఆ డివ్ పేరు బాక్స్ అన్నమాట. సో ఇది బాక్స్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇజ్ ఈక్వల్ టు పి. అండ్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రూపీస్ అని వచ్చేలాగా ఇక్కడ మనము రూపీస్ అని కూడా పెట్టచ్చు. సో సింపుల్. సో ఇంతే అన్నమాట. సో దీంతో మనకి ఒక కరెన్సీని మనం కన్వర్ట్ చేసేసాం అన్నమాట. ఒక యుఎస్ డాలర్ని మనం కన్వర్ట్ చేసేసాం.
సో ఇప్పుడు ఇది పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మనం. సో 2 1 పెట్టాను. సో చూడండి, 2 $120. సో అలానే $40 ఇక్కడ యుఎస్ డాలర్ ఈ బటన్ క్లిక్ చేద్దాం. సో 2400 rupees. సో చూడండి, బ్రహ్మాండంగా మన కరెన్సీ కన్వర్టర్ పనిచేస్తుంది. సో జస్ట్ ఈ చిన్న లైన్ ఆఫ్ కోడ్ అంతే. ఓకే, సో మనం ఇన్పుట్ ఫీల్డ్లో టైప్ చేసిన వాల్యూ ఈ 60తో మల్టిప్లై అయ్యి సో ఫైనల్గా ఒక వాల్యూ వచ్చిన వాల్యూ ఈ బి అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆ బి అనే బీలో స్టోర్ అయిన వాల్యూని మనము ఈ డ్యూకి, ఈ బాక్స్ అనే డ్యూకి అసైన్ చేస్తున్నాం, అంతే సింపుల్. సో ఒక కరెన్సీ వచ్చేసింది. సో మనం ఇదే తరహాలో మిగతా కరెన్సీస్ కూడా చేసేయచ్చు. జస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే మిగతా కరెన్సీస్ వాల్యూస్ ఏంటో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేమ్ ఇవే వేరియబుల్స్ క్రియేట్ చేసి సో ఇంతే వాల్యూతోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. ప్రతి కరెన్సీ దాని యొక్క వాల్యూతోటి మనము మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు యుఎస్ డాలర్ వచ్చేసింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ బాక్సెస్లో ఓన్లీ నెంబర్సే పడేలా మనం చేయాలి. ఓన్లీ నెంబర్సే పడేలా చేయాలి. అండ్ నెంబర్స్ కాకుండా వేరే ఏదైనా టైప్ చేస్తే అవి యాక్సెప్ట్ చేయకూడదు. సో దీనికి మనము మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే వీటిని మనము బ్లాంక్గా ఉంచి బటన్స్ క్లిక్ చేయకూడదు. సో ఒకవేళ బ్లాంక్గా ఉన్నప్పుడు ఎవరైనా బటన్ క్లిక్ చేశారనుకో ఒక ఎర్రర్ మెసేజ్ లాగా చూపించాలి. సో దానికి మనము మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ రాద్దాం. సో ఇది నేను ఆల్రెడీ క్యాలిక్యులేటర్ ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇఫ్ కండిషన్ రాసుకుందాం. సో ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బ్లాంక్. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే, సో ఒకవేళ ఈ ఏ అనే వేరియబుల్ బ్లాంక్ ఉన్నట్టయితే సో మనము ఒక ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఆ ఎర్రర్ మెసేజ్ మనకి ఈ బాక్స్ అనే డివ్లో డిస్ప్లే అవ్వాలి. సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఈ మొత్తాన్ని మళ్ళీ టైప్ చేయడం ఎందుకు, మళ్ళీ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేద్దాం ఇక్కడ. సో ఈ బాక్స్లో మనకి ఏదైనా మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఇస్ ఈక్వల్ టు ఫీల్డ్ షుడ్ నాట్ బి ఎంటీ. ఓకే, సో ఒక ఇఫ్ కండిషన్ అయిపోయింది. సో మనము ఎంటీగా ఉన్నప్పుడు అంటే రెండు ఫీల్డ్స్ ఎంటీగా ఉన్నప్పుడు, అంటే రెండు ఫీల్డ్స్ కాదు సారీ, ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఎంటీగా ఉన్నప్పుడు మనం క్లిక్ చేసామనుకోండి, సో ఈ మెసేజ్ వస్తుంది, అంటే ఏదైనా వాల్యూ టైప్ చేయాలి అని. సో ఇంకొక ఇఫ్ కండిషన్ తీసుకుందాం మనం. సో ఇదేంటంటే మనం నెంబర్ కాకుండా ఏదైనా లెటర్ వర్డ్ టైప్ చేసినప్పుడు ఇన్పుట్ ఫీల్డ్లో, అప్పుడు మనకు ఒక ఎర్రర్ మెసేజ్ లాగా చూపించాలి. సో ఇజ్ నాన్, సో ఇజ్ నాన్లో రెండు ఎన్లు క్యాపిటల్స్ ఉంటాయి, ఏ స్మాల్ లెటర్ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఒక పెరాంథసిస్ తీసుకొని సో ఇందులో మనము ఈ ఏ అనే వేరియబుల్ పెట్టాలి. అంటే ఏ అంటే ఏంటి, మన ఇన్పుట్ ఫీల్డ్. సో మన ఇన్పుట్ ఫీల్డ్లో కనుక నెంబర్లు కాకుండా ఏదైనా లెటరో వర్డో మనము టైప్ చేస్తే మళ్ళీ మనము మనకి ఈ బాక్స్ అనే డివ్లో ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో మళ్ళీ దీన్ని కాపీ చేద్దాం, మనం పేస్ట్ చేద్దాం.
సో ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ ఇక్కడ మనము మెసేజ్ డిస్ప్లే చేయాలి, ఓన్లీ నెంబర్స్ ఆర్ యాక్సెప్టెడ్. సో అంతే కంప్లీట్. సో ఇంకొక లాస్ట్ స్టెప్ ఏంటంటే, సో మనం యాక్చువల్లీ ఈ ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూని ఏకి అసైన్ చేసాం, కాకపోతే ఈ ఇన్పుట్ ఫీల్డ్లో మనము లెటర్స్ కూడా టైప్ చేసుకోవచ్చు, కానీ ఈ ఫంక్షన్ ఒక్క నెంబర్స్నే గుర్తించాలి. సో నెంబర్స్నే గుర్తించాలంటే మనం ఎలాంటి రిస్క్ లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ మొత్తం ఈ ఏదైతే ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఈ స్టేట్మెంట్ ఉందో, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ, సో దీన్ని మనం ఒక పారాంథసిస్లో పెట్టి జస్ట్ ఇక్కడ ముందర నెంబర్ అని ఒక స్టేట్మెంట్ టైప్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఏంటంటే, ఈ మన టెక్స్ట్ ఫీల్డ్లో ఏది టైప్ చేసినా దాన్ని నెంబర్గా మార్చేస్తుంది అన్నమాట మన ఈ ఫంక్షన్. సో ఇదే అన్నమాట. సో దీంతో మనము ఈ కరెన్సీ కన్వర్టర్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందల్లా మిగతా కరెన్సీస్ని జస్ట్ వాటి వాల్యూస్ తోటి మనం క్రియేట్ చేయాలంతే. సో యుఎస్ డాలర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొత్తం ఈ ఫంక్షన్ బ్లాక్ని కాపీ చేసుకుందాం. సో ఇక్కడ కొంచెం ఇలా దీన్ని ఇట్లా నీట్గా పైకి పెట్టేస్తాను ఈ బ్లాక్ని. సో ఈ ఫంక్షన్ బ్లాక్ మొత్తాన్ని నేను కాపీ చేసుకుంటాను. సో ఈ నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసేసి సో మనకి యుఎస్ డాలర్ అయిపోయింది. సో నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి యూరో. సో యూరో వచ్చేసి 79, 1 యూరో వచ్చేసి 79 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్ మన ఈ యూరో ఫంక్షన్ పేరేంటి, యూరో అని ఉంది. సో ఇక్కడ ఈ క్యాపిటల్స్ ఉంది, మనం స్మాల్ లెటర్స్ పెట్టేద్దాం ఎందుకైనా మంచిది. సో డైరెక్ట్ మనము యూరో అని పెట్టేద్దాం. సో యూరో వాల్యూ వచ్చేసి 79. సో సింపుల్గా మనము ఇక్కడ 60 ప్లేస్లో 79 పెట్టేద్దాం అంతే. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియన్ డాలర్. సో 1 ఆస్ట్రేలియన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. సో డైరెక్ట్ ఇక్కడ 50 పెట్టేద్దాం అండ్ ఈ ఆస్ట్రేలియన్ డాలర్. సో ఈ ఫంక్షన్ మొత్తాన్ని మళ్ళీ కాపీ చేసేసుకుందాం. కావాలంటే ఇది కూడా మీరు స్మాల్ లెటర్స్ పెట్టుకుంటే పెట్టేసుకోండి, అన్నిటికీ స్మాల్ లెటర్స్ పెట్టేసుకోండి. సింపుల్గా మనకి ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ కాకుండా ఉంటాయి. సో డైరెక్ట్ దీన్ని కాపీ చేసేద్దాం మనం. ఓకే, సో ఆస్ట్రేలియన్ డాలర్ వచ్చేసి 50. సో ఈ మిగతా కరెన్సీస్ ఫంక్షన్స్ అన్నీ సేమ్ ఇలానే మనం క్రియేట్ చేసేయాలి. సో ఇక్కడ చూడండి, సింగపూర్ డాలర్ 49, సౌదీ రియాల్ 18, దుబాయ్ దిర్హం 17, బ్రిటిష్ పౌండ్ 90. సో ఇలా ఇలా మనం ప్రతి కరెన్సీ వాల్యూని మనము క్రియేట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రీఫ్రెష్ కొట్టండి. సో ఇక్కడ నేను వాల్యూ టైప్ చేస్తాను. సో 4 US డాలర్స్ అంటే 240 రూపీస్. సో ఇక్కడ కొంచెం రూపీస్ దగ్గర కొంచెం స్పేస్ రావాలి.
సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొంచెం ఇక్కడ రూపీస్ దగ్గర మనం స్పేస్ లేకుండా చేసాము, సో కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ. సో ఎక్కడెక్కడైతే రూపీస్ ఉన్నాయో సో అక్కడక్కడ మనం స్పేస్ క్రియేట్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి ఫైనల్గా ఈ కరెన్సీ కన్వర్టర్ పనిచేస్తుందో లేదో చూద్దాం. సో 40 యుఎస్ డాలర్స్ అంటే 2400 రూపీస్, అలానే 40 యూరో అంటే 3160 రూపీస్, ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే 2000 రూపీస్, బ్రిటిష్ పౌండ్ అంటే 3600, దుబాయ్ దిరామ్ 680 రూపీస్, సౌదీ రియాల్ 720 రూపీస్, సింగపూర్ డాలర్ 1960 రూపీస్. సో అలానే క్లియర్ కొడితే టోటల్గా ఫీల్డ్స్ అన్నీ బ్లాంక్ అయిపోతాయి. అలానే ఒకవేళ నేను ఇక్కడ లెటర్ టైప్ చేసి ఏదైనా క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ నెంబర్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని వస్తుంది. అలానే ఫీల్డ్ మొత్తం ఎంటీగా ఉన్నప్పుడు ఈ ఏదన్నా బటన్ క్లిక్ చేశాను అనుకోండి, ఫీల్డ్ షుడ్ నాట్ బి లెఫ్ట్ ఎంటీ అని ఇలా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా మనము కరెన్సీ కన్వర్టర్ కంప్లీట్ చేసాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిల్ చేయండి. కీప్ వాచింగ్ మై ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.